నమస్తే, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. మేడే నేడే జిల్లా ప్రజలందరకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో వాడవాడల మేడే వేడుకలు, ర్యాలీలు నిర్వహించిన పలు పార్టీలు. కౌంటింగ్కు ప్రతిష్టమైన భద్రతా ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్న వైసీపీ నాయకుడు మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. పండ్లు చీరలు పంపిణీ చేసిన అభిమానులు. ఒంగోలులోని సిపిఎం కార్యాలయం సుందరయ్య భవనంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. అప్పటి వారు పోరాట ఫలితమే పని గంటలు సాధించారని ఈ సందర్భంగా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. పని గంటల పోరాట ఫలితంగా అందరూ కలిసికట్టుగా పోరాడి సాధించుకున్నారని సిపిఎం నాయకులు కొండారెడ్డి అన్నారు. మేడే సందర్భంగా జిల్లా కార్యాలయం సుందరయ్య భవన్లోనే జెండా ఎగురవేసి నినాదాలు చేశారు. కార్యక్రమంలో జ్వాల అంజయ్య, కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిఐటి తరఫున అన్ని యూనియన్ల జెండా ఆవిష్కరణ చేసుకుని 9 గంటలకి మున్సిపల్ ఆఫీస్ నుంచి మేడే ప్రదర్శన జరిగినట్లయితే భారత ప్రజానాకం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రతి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతాయి. ఆ విధంగా భారత ప్రభుత్వం ఒక విధంగా సామ్రాజ్యవాదానికి లొంగుతున్న పరిస్థితి. అదేవిధంగా ప్రపంచ దేశాలు, అనేక దేశాలు, ఈవెన్ యూరోపియన్ కంట్రీస్లో కూడా, ఫ్రాన్స్, ఇటలీ లాంటి దేశాలు కూడా అమెరికా ఆంక్షలను వ్యతిరేకించడం అనేది జరుగుతూ ఉంది. అందుకనే ఈ సంక్షోభాల నుంచి బయటపడటానికి, ప్రపంచ దేశాలని దోపిడీ చేయడానికి, ప్రపంచంలో ఉండే శ్రామిక వర్గాన్ని దోపిడీ చేయడానికి సామ్రాజ్యవాదులు, ముఖ్యంగా అమెరికన్ సామ్రాజ్యవాదం బరితెగించి ఇప్పుడు ప్రపంచం పైన, ముఖ్యంగా శ్రామిక వర్గాల పైన దాడి చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందుకనే రెండో ప్రక్క ప్రతిఘటన కూడా మొదలైంది. ప్రతిఘటన కూడా ఆర్థిక విధానాల కారణంగా దోపిడీ తీవ్రతరం అవుతుంది. ఎటువంటి చట్టబద్ధ సౌకర్యాలు లేని కాంట్రాక్ట్ కార్మిక వర్గం సృష్టించబడుతుంది. అసంఘటిత రంగ కార్మికులకి పని గంటలు, ఉద్యోగ భద్రత, పిఎఫ్, ఈఎస్ఐ అమలు కావట్లేదు. కోట్లాది మందిగా ఉన్న వ్యవసాయ కూలీలకి, నిరుద్యోగులకి ఈ ప్రభుత్వాలు పరిష్కారం చెప్పట్లేదు. అందుకని ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల కారణంగా కార్మిక వర్గం మీద దోపిడీ తీవ్రతరం అవుతుంది. ఈ దోపిడీకి వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడుతున్నది. ఈ పోరాటాన్ని ఉధృతం చేయటమే ఈరోజు సిఐటిగా, సిపిఎంగా మేడే ప్రతిజ్ఞ తీసుకుంటున్నాం. ఈ మేడే స్ఫూర్తితో కార్మిక వర్గాన్ని సంఘటితపరిచి వాళ్ళ హక్కుల సాధన కోసం, భద్రత కోసం, పని గంటల అమలు కోసం పెద్ద ఎత్తున పోరాడతామని మేడే స్ఫూర్తిగా ప్రకటన. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పరిశీలించారు. స్థానిక పేస్ రైజ్ ఇంజనీరింగ్ కళాశాలను పోలీసు అధికారులతో కలిసి సందర్శించారు. బందోబస్తు ఏర్పాట్లపై సిఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ కపిల్ ఆర్మీ రిజర్వ్ అధికారులతో మాట్లాడారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు పటిష్ట భద్రత కొనసాగించాలని, కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సమీక్షించారు. అనంతరం ఆయన పేస్ రైస్ కాలేజ్ లో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు స్ట్రాంగ్ రూముల వద్ద 3 అంచెల రక్షణ ఏర్పాటు చేశామని తెలిపారు. అభ్యర్థుల ఏజెంట్ల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు, అక్కడ నుంచి ఎప్పటికప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించవచ్చని పేర్కొన్నారు. కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు, ఇప్పటికే సిద్ధమైన కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించినట్లు తెలిపారు. కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్తో చర్చించినట్లు వివరించారు. రెగ్యులర్గా మేము
ఇక్కడ వచ్చి సెక్యూరిటీ అరేంజ్మెంట్ కంటిన్యూస్గా చెక్ చేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా వచ్చి లేటెస్ట్ ఏదైతే ఇప్పుడు ఇక్కడ పని జరుగుతూ ఉన్నాయి అది అంతా కూడా చూసాము. సో ఇంతకు ముందు నుంచి కూడా ఆల్రెడీ మీకు తెలుసు, యాజ్ పర్ ద ఈసీఐ గైడ్ లైన్స్ ఇక్కడ మేము 3-లేయర్ సెక్యూరిటీ ఏర్పాటు చేశాము. దాని తర్వాత క్యాండిడేట్స్ యొక్క ఏజెంట్స్ గురించి సెపరేట్గా ఒక కంట్రోల్ రూమ్ పెట్టాము. అక్కడి నుంచి అంతా కూడా వీడియో ఫీడ్స్ వాళ్ళు లైవ్గా మానిటర్ చేయగలుగుతారు. అదేవిధంగా ఇప్పుడు లేటెస్ట్ వచ్చేసి కౌంటింగ్ సెంటర్స్ ప్రిపరేషన్ కూడా మొదలైంది. వి చెక్డ్ ద కౌంటింగ్ సెంటర్ ఆల్సో, ఒకటి తయారైంది అది కూడా చెక్ చేశాము. దాంట్లో ఏదైతే మాకు చిన్న చిన్న కన్సర్న్స్ ఉన్నాయి అది మేము కలెక్ట్ చేసి కలెక్టర్ గారితో డిస్కస్ చేస్తాము. అండ్ అదర్ దెన్ దాట్ ఇక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఆర్ ఫుల్ ప్రూఫ్, ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్. దీని తర్వాత కౌంటింగ్ రోజు వచ్చేసి మాకు కొంచెం పార్కింగ్ అరేంజ్మెంట్, ట్రాఫిక్ అరేంజ్మెంట్ అండ్ మిగతా డైవర్జన్ ప్లాన్స్ కూడా చేయాల్సి ఉంటాయి. సో అది కూడా మేము ఈరోజు చెక్ చేస్తాము. సో యాజ్ ఫార్ యాజ్ ద సెక్యూరిటీ ఆఫ్ ద స్ట్రాంగ్ రూమ్స్ ఇస్ కన్సర్న్, ఇటువంటి కన్సర్న్స్ అండ్ నో వీక్నెసెస్ ఆర్ దేర్. ఇట్ ఈస్ డన్ వెరీ వెల్, ఇట్ ఈస్ బీయింగ్ రన్ వెరీ వెల్ అండర్ వన్ సీనియర్ ఆఫీసర్ అవర్ అడిషనల్ ఎస్పీ గారు అండ్ ఫ్రమ్ ద సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ కపిల్ గారు. సో ఇట్ ఈస్ రన్నింగ్ వెల్, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఎస్, సో కౌంటింగ్ రోజు మేము సెపరేట్గా ఒక ప్రోటోకాల్ పెడతాము. సో ఇప్పటి వరకు ప్రోటోకాల్ ఏ విధంగా ఉంది, మేము ఆథరైజ్ పర్సన్స్ని బ్యాక్గ్రౌండ్ అంతా వెరిఫికేషన్ చేసిన తర్వాత ఆథరైజేషన్ ఇస్తున్నాము. ఫస్ట్ లేయర్ నుంచి లోపల వెళ్ళి కంట్రోల్ రూమ్ వరకు వెళ్ళి వాళ్ళు ఫుటేజ్ చూసుకుంటున్నారు. ఫార్ ద కౌంటింగ్ డే మేము సెపరేట్గా ప్రోటోకాల్ పెడతాము అండ్ వీ విల్ ఫెసిలిటేట్ ఎవ్రీబడి యాజ్ పర్ ద స్టేట్ వైడ్ ప్రాక్టీస్ అండ్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ద ఓర చెరువులోని కళాక్షేత్ర స్థలంను ఆక్రమించి కట్టడాలు నిర్మించిన నిర్మాణాలను మున్సిపల్ రెవెన్యూ అధికారులు తొలగించారు. మున్సిపల్ కమిషనర్ ఆర్డీఓ పెంచల్ కిషోర్ దగ్గర ఉండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. శబ్దములు వస్తున్నాయి ఆగమంటే హౌస్ లాగా కనీసం ఏం జరుగుతుందో తెలుస్తూ ఉంటున్నటువంటి ఊర చెరువు ఈ ఆక్రమణకు గురవుతూ ఉంది. సో ఇక్కడ మనం కళాక్షేత్రం కోసం స్పేర్ చేసిన ల్యాండ్లో కూడా కొన్ని స్ట్రక్చర్స్ వచ్చినట్టుగా మాకు నిన్న పేపర్లో కూడా వచ్చినాయి. సో ఇక్కడ వచ్చి చూస్తే ఒక 7 మంది కోర్టులో నుంచి ఆర్డర్స్ తెచ్చున్నారు. వాళ్ళ కంటెన్షన్ ప్రకారము వాళ్ళకి పట్టాలు ఇచ్చినట్టుగా ఆ పట్టాలు ఆధారం చేసుకుని ఇక్కడ 7-8 సంవత్సరాల నుంచి కాపురం ఉంటున్నట్టుగా కూడా ఉంది. సో ఇక్కడ చూస్తే ఓన్లీ 2 స్ట్రక్చర్స్ పెట్టేస్తున్నారు, ఇక్కడ కాపురం ఉండే పరిస్థితి కూడా కాదు. సో ఇలాంటి ఒక రాంగ్ కంటెన్షన్ కోర్టుకి ఇచ్చి కోర్టు దగ్గర నుంచి కొన్ని ఆర్డర్స్ తీసుకొచ్చారు. వాటిల్లో కూడా తహసీల్దార్ గారి పట్టాలు పరిశీలించి ఫర్దర్ యాక్షన్ తీసుకోమని కూడా, ఇక్కడ ఫర్దర్ ఎంక్రోచ్మెంట్ జరగకుండా అంటే కోర్టు కవర్ ఉండే కాకుండా మిగిలిన చోట్ల కూడా చాలామంది ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నారు వెనక పక్క, అవన్నీ కూడా రిమూవ్ చేస్తున్నాం. అదేవిధంగా కోర్టుకు సంబంధించి కూడా ఒక ఒపీనియన్ తీసుకుని, జీపీ గారి ఒపీనియన్ తీసుకుని కళాక్షేత్రం కోసం ఉద్దేశించబడిన స్థలంలో కొన్ని
స్ట్రక్చర్స్ వచ్చినాయి అని చెప్పేసి మనకి సమాచారం అందింది. దాని మీదట వచ్చి చూసినప్పుడు ఫైల్ పరిశీలిస్తే కొద్దిమంది దీన్ని 7-8 మంది కోర్టుని ఇంతకుముందే పట్టాలు ఇచ్చారనే దాని మీద వెళ్ళటంతో స్టేటస్ కో మెయింటైన్ అవుతుంది ప్రస్తుత పరిస్థితి అది. అయితే ఇది ఊర చెరువు, అది దట్టు మున్సిపల్ సైట్ కాబట్టేసేసి దీంట్లో నివాస స్థలానికి సంబంధించి పట్టాలు అనేది ఇచ్చే అవకాశం ఉండదు. సో కాబట్టి దానికి సంబంధించేసేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారితో ఒక జడ్జిమెంట్ని ఆధారంగా చేసుకొని ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని, అదేవిధంగా ఉన్న ఫోర్స్లో ఉన్న మన లాస్ కూడా కోర్టు చెరువు ఇట్లాంటి ప్రదేశాల్లో పబ్లిక్ ప్లేసెస్ మున్సిపల్ స్థలాల్లో ఎటువంటి పట్టాలు ఇవ్వకూడదని కూడా ఉంది. వాటన్నింటిని బేస్ చేసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాటితో సంప్రదించి తగు చర్యలు తర్వాత తీసుకొని వీటిని ఇమీడియట్గా రిమూవ్ చేయడం కోసం యాక్షన్ తీసుకుంటామని తెలియజేయాలి. త్రాగునీటి అవసరాల కోసం వదిలిన సాగర్ నీటి ప్రవాహంను దర్శిలో మంత్రి సిద్ధా రాఘవరావు పరిశీలించారు. జిల్లాకు రావాల్సిన నీటి వివరాలను ఎన్ఎస్పి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రకాశం జిల్లాకు తాగునీటి అవసరాల కోసం గత కొన్ని రోజులుగా సాగర్ కాలం నుంచి నీటిని వదులుతున్నారు. అయితే మన కేటాయించిన నీటి వాటాను పై జిల్లాలో రైతులు ప్రతి సంవత్సరం దోపిడీ చేస్తున్నారు. దర్శిలోని ఎన్ఎస్పి కాలంలో వస్తున్న నీటి ప్రవాహంను మంత్రి సిద్ధా రాఘవరావు పరిశీలించారు. నీటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎట్లా ఉంది వాటర్ మీద వచ్చిన తర్వాత ఊళ్ళో మీ కామెంట్స్ ఎట్లా ఉంది? వాటర్ బాగా సబ్సిడీ ఇచ్చారు సార్. దర్శనం ఇబ్బంది లేదు సార్, సబ్సిడీ మీద అన్ని చెరువులు కూడా దాదాపు పెట్టుకున్న వాళ్ళందరికి ఇచ్చారు సార్. ఊరు ఒకరిద్దరు వాళ్ళు 1,00,000 ఊళ్ళో 1,00,000 అన్ని మేజర్లకు ఇచ్చారు వాటర్. మేమంటే రివ్యూ చేయకూడదు కానీ చెరువు పడేట గంగావరం ఉంది, అదే దానికి ఎంత నా సొంత డబ్బు 40 లక్షలు 30 లక్షలు 30 లక్షలు 30 లక్షలు ఇచ్చేసా. 2 కొక్లైన్లు నేను ఆ చెరువు చూస్తే ఫుల్ అయిపోయింది. పేపర్లు ఈరోజు వేసాడు దానివల్ల 4 పంచాయతీల్లో ఫుల్ గ్రౌండ్ వాటర్ అన్ని పెరుగుతాయి. డబ్బులు పడుకు కావాలి, అదే నా బాధ. అభివృద్ధి చేసినప్పుడు మేడే సందర్భంగా పట్టణంలో ఎరువు వర్ణం కమ్ముకుంది. అనేక పార్టీల ట్రేడ్ యూనియన్ నాయకులు ర్యాలీలు నిర్వహించారు. అందరూ సమిష్టి పోరాటాల ఫలితంగా 10 దినాలను సాధించుకున్నామని పలువురు తెలిపారు. ప్రారంభమవుతుంది.
కార్మికులు సమ్మె చేస్తున్నారు. 8 గంటలు పనిదినం, 8 గంటలు విశ్రాంతి, 8 గంటల దినచర్య. ఈ 3 హక్కుల కోసం 133 సంవత్సరాల క్రితం అమెరికాలో ప్రారంభమైనటువంటి ఉద్యమం, ఆ రోజు కార్మిక ఉద్యమం మీద అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ప్రభుత్వం కాల్పులు జరిగింది. మే 3వ తేదీన పోలీసు కాల్పుల్లో 6 చనిపోయారు. మే 4వ తేదీన అమెరికాలోని హే మార్కెట్ దగ్గర జరుగుతున్నటువంటి మీటింగ్లో పోలీసులు బాంబులు వేస్తే 4 చనిపోయారు. దాని మీద పెద్ద ఎత్తున చర్చలు జరిగినాయి, ప్రత్యేక కోర్టు వేశారు. కొంతమందిని అర్పించినటువంటి అమరులైనటువంటి ఆ రోజు కాల్పుల్లో చనిపోయినటువంటి వేలాది మంది కార్మికులు తమ తొడుక్కున్నటువంటి సొక్కాన్ని ఎర్రటి రక్తంలో ముంచి మాకు అందించినటువంటి జెండా ఈ ఎర్రజెండా. ఈ 133 సంవత్సరాలుగా వారు దేనికోసమైతే ప్రాణత్యాగాలు చేశారో, కార్మికులకు ఏమి సౌకర్యాలు కావాలని ప్రాణత్యాగాలు చేశారో, వాటి కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నాం. ఆ పోరాటంలో భాగంగా చాలా సమస్యలు పరిష్కారం చేసుకోగలిగాం, పని గంటలు తెచ్చుకున్నాం, స్వేచ్ఛ తీసుకొచ్చుకున్నాం, కనీస వేతనాలు చట్టాలు వచ్చినాయి, అనేకమైనటువంటి హక్కులు వచ్చినాయి. ఈరోజు మా 133వ సందర్భంగా, మేడే సందర్భంగా మా చంద్రబాబు మరోసారి సీఎం కావాలని కోరుతూ విజయవాడకు చెందిన తెలుగు యువత నాయకుడు గద్దె రఘుబాబు కనకదుర్గమ్మ దేవాలయం వద్ద నుంచి తిరుపతికి వెళ్తూ ఒంగోలు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంను అభివృద్ధి చేయడంలో చంద్రబాబు ముఖ్య పాత్ర వహించారని రఘుబాబు అన్నారు. ముసునూరు మండలం గుడిపాడు కృష్ణా జిల్లా. పాదయాత్ర 2019 సార్వత్రిక ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఘన విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రి కావాలని, రాష్ట్రంలో టీడీపీ జెండా రెపరెపలాడాలని, అలాగే మన అందరి ఆత్మీయ నేస్తం మా విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు భారీ మెజార్టీతో గెలవాలని విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర నుంచి నేను తిరుమల పాదయాత్ర చేయడానికి నిర్ణయించుకుని మొక్కుకున్నాను. పోయిన 2014లో కూడా నేను పాదయాత్ర చేశాను విజయవాడ నుంచి తిరుమలకి. అందులో భాగంగా ఈ నెల 26 సాయంత్రం 5 గంటలకి కనకదుర్గమ్మ గుడి దగ్గర నుంచి నేను తిరుమల పాదయాత్ర ప్రారంభించాను. దాంట్లో భాగంగా సాయంత్రం రాత్రి ఒంగోలు చేరుకున్నాను. ముఖ్యంగా నేను చెప్పదలిసేది ఏంటంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు పడుతున్న కష్టం శ్రమ చూసి నేను ఆయన చేస్తున్న సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఇవన్నీ నాకు బాగా నచ్చి మళ్ళీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే రావాలి అని నేను ఈ పాదయాత్ర చేపడటం జరిగింది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు కొంతమందితో పక్క రాష్ట్రాలతో చేతులు కలిపి, మన మాయిల్ పకీర్ మోడీ లాంటి ప్రధానులతో చేతులు కలిపి చంద్రబాబు నాయుడిని ఎన్నో విధాలుగా నాశనం చేయాలి, ఆయన పరిపాలనని ఇబ్బంది పెట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా ఎదుర్కొని ఈరోజు ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో తీసుకెళ్ళడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రతిపక్షాల కుట్రలు కానివ్వండి, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేసే కుట్రలు కానివ్వండి, ఈ దేశ ప్రధాని చేసే కుట్రలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి పట్టం కట్టారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రాబోయే కాలాల్లో ముఖ్యమంత్రి అయ్యి వీళ్ళందరూ భారతం పడతాడని భావిస్తూ సెలవు తీసుకుంటారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఒంగోలులోని బొమ్మరిల్లులో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సీతారామపురం సమిత మహిళా వేదిక విశ్వసేవిత ట్రస్ట్ వృద్ధాశ్రమంలో వైసీపీ నాయకులు వృద్ధులకు మహిళలకు పండ్లు చీరలు పంపిణీ చేశారు. ఒక సాంప్రదాయంగా ఆనవాయితీగా సారు బర్త్డే చేసుకోవటం అనేది ఇక్కడ నడుస్తూ ఉంది. ఆ సందర్భంగా మాకు బాగా సపోర్టివ్గా ఉంటున్నారు. అదీ కాకుండా రేపు జూన్లో పిల్లలకి రీఓపెనింగ్కి వాళ్ళకందరికీ బుక్స్ బాగా అవసరం ఉంటాయి.
మా పిల్లల్ని ఎడ్యుకేషన్లో మంచి పొజిషన్లో ఉంచాలి అనేటువంటి ఆలోచనతో బొమ్మరిల్ రన్ చేస్తున్నాము. దానికి బ్యాక్ బోన్గా మాకు సుబ్బారెడ్డి సారు సపోర్టివ్గా ఉన్నారు. ఆ బుక్స్కి దానికి సంబంధించి మాకు ఈరోజు 50,000 డొనేట్ చేశారు. ఈ సంవత్సరం పొడుగుతా వాళ్ళ ఎడ్యుకేషన్ మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి పుట్టినరోజు సందర్భంగా మన బొమ్మరిల్లు అడగానే మన అనాథ ఆశ్రమంలో చీరలు పంపిణీ చేయడము, పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలాంటి పుట్టినరోజులు ఇంక మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ. మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు. జన్మదినం సందర్భంగా బొమ్మరిల్లు మరియు అనాథాశ్రమము లాయర్పేటలో వృద్ధాశ్రమంలో కార్యక్రమం జరుపుకుంటున్నాము. వారికి స్వీట్లు మరియు చీరలు పంపిణీ చేసుకుంటున్నాము. వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యం ఐశ్వర్యాలతో మరియు ఉన్నతమైన స్థానాలు ఆశీర్వదించాలని మేము మనకి ఈరోజుకి మధ్యాహ్నానికి అమృత పథకంపై మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో కమిషనర్ శకుంతల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ పథకంలో భాగంగా గుండ్లకమ్మ రిజర్వ్ నుంచి ఒంగోలు త్రాగునీటి అవసరాల కోసం పైప్ లైన్ పనులు జరుగుతున్నాయని కమిషనర్ తెలిపారు. మన పట్టణానికి సంబంధించిన అమృత్ ప్రాజెక్టు కింద 2 ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి. ఒకటి వచ్చేసేసి గుండ్లకమ్మ వాగు దగ్గర నుంచి రిజర్వాయర్ని కట్టుకుని గుండ్లకమ్మ రిజర్వాయర్ దగ్గర నుంచి నీటి సరఫరా ప్రాజెక్ట్ ఒకటి, అదేవిధంగా మన నగరానికి ఎస్టీపీ ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి, ముఖ్యంగా వచ్చేసేసి గుండ్లకమ్మ ప్రాజెక్టుకి సంబంధించిన మన పబ్లిక్ హెల్త్ ఈ గారు, అదేవిధంగా దీని యొక్క కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు రావటం జరిగింది. అంటే ఎంతవరకు వర్క్ అయింది, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనము సమీక్షించుకోవడం జరిగింది. వర్క్ వచ్చేసేసి 60% వర్క్ కంప్లీట్ అయిపోయింది. మెయిన్ పైప్ లైన్ గుండ్లకమ్మ దగ్గర నుంచి ఇక్కడ దాకా మన ఎస్ఎస్ ట్యాంకుల దాకా పైప్ లైన్ కన్స్ట్రక్ట్ లేయింగ్ చేయటము, అదేవిధంగా 4 సర్వీస్ రిజర్వాయర్లని కట్టటము, అదేవిధంగా మిగిలిన అక్కడ గుండ్లకమ్మ రిజర్వాయర్ దగ్గర ఇవి పంప్ సెలెక్షన్ ఇవన్నీ కూడా అయిపోయినాయి. అయితే ఇంకా కొంత బ్యాలెన్సింగ్ వర్క్ ఉంది. మన ఎన్ఎస్ నేషనల్ హైవేలో కొంత భాగం వచ్చేసేసి పైప్ లైన్ వేయటం ఒకటి, ఒక చిన్న ప్రాబ్లం ద్వారా అక్కడ ఆగుంది. కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ద్వారా ఒక పైప్ లైన్లు కొన్ని ప్రాబ్లమ్స్ ఆగిపోయి ఉన్నాయి. అదేవిధంగా పోల్ షిఫ్టింగ్ ప్రాబ్లం ద్వారా కొన్నోను ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లము ఇట్లాంటి వాటన్నిటి వల్ల కొన్ని ఆగిపోయి ఉంది. వాటన్నిటి గురించి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా పైప్ లైన్ షిఫ్టింగ్ కోసం అయితే నగరపాలక సంస్థ నుంచి మనము ఏడీఎం గారికి డబ్బులు కూడా కడతం జరిగింది. అది కూడా తొందరగానే అయిపోయి ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా మిగిలిన వచ్చేసేసి ఎస్టీపీ అనేది ప్రతి ఒక్క నగరపాలక సంస్థకు కూడా అవసరమైన విషయము. ఎందుకంటే మున్సిపల్ లిక్విడ్ వేస్ట్ ఏదైతే ఉందో, ఈ డ్రైనేజ్ వేస్ట్ ఏదైతే ఉందో, అది అదేవిధంగా బయటికి డిశ్చార్జ్ చేయకూడదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నామ్స్ ప్రకారము దాన్ని మనము ట్రీట్మెంట్ చేసిన తర్వాత మాత్రమే బయటకు వదలాల్సి ఉంటుంది. సో దానికి అనుగుణంగా మనము 15 ఎమ్మెల్డీ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ ఆధ్వర్యంలో ఏనుగు చెట్టు సమీపంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ చిరంజీవి, సురేంద్ర, రాజు తదితరులు పాల్గొన్నారు.
అలానే స్థానిక ఇవాళ ఏనుగు చెట్టు సెంటర్లో మా ఏపీఎంఎస్ఆర్ పోలు జెండా ఎగరవేయడం జరుగుతుంది. కార్మిక దినోత్సవంగా ఈ కార్మిక దినోత్సవంగా ముందుగా చెప్పేది ఏంటంటే, నేను సంపద సృష్టించబడినంతా సృష్టించిన వాళ్ళకి చెందాలనే నినాదంతో ఈ కార్మిక దినోత్సవం మేము చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడున్న ఫ్లాగ్ హాస్టింగ్ చేసి అలానే స్థానిక డిస్టిక్ సిఐటీ ఆఫీస్ దగ్గర ఉన్న ఆ జెండాని ఎగరేసుకున్న తర్వాత మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి సిఐటీలో భాగంగా సిఐటీ ర్యాలీతో పాల్గొని డిస్టిక్ బస్టాండ్ వాటికి ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ ఈ మేడే సందర్భంగా మేము అన్ని ఖండిస్తూ రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం వచ్చినా సరే, ఇప్పుడు జరిగిన సార్వత్రిక ఎన్నికలు అసాధారణ రీతిలో జరుగుతున్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా మేము ఒకటే తెలియజేయాలనుకుంటున్నాం. ఈరోజు దేశ సంపద సృష్టింపబడుతుందంటే కేవలం ఈ కార్పొరేట్ కంపెనీలు కాదు, ఈరోజు శ్రామికులు అందరూ అనేక రంగాల కష్టజీవులు ఒక కష్టంతో ఈరోజు మనం సంపద అనేది పోగు చేస్తున్నాము, ఈరోజు దేశ అభివృద్ధిలో పాల్పంచుకుంటున్నాము. కాబట్టి అటువంటి కార్మికులకి ఈ కష్ట ఫలితాలు అందాలి. అట్లానే మాకు మెడికల్ రిప్రజెంటేటివ్స్గా మాకైతే ఒక కనీస పని విధానం కూడా ఈరోజు కూడా లేదు. సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్గా మేము ఎస్పీ యాక్ట్ 1974 సాధించుకున్నప్పటికి కూడా ఈరోజు మెడికల్ రిప్రజెంట్ ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనేది కూడా ఈరోజు ఖచ్చితమైన విధానం లేదు. దాని గురించి పోరాడుతుంటే ఒక పక్క కార్పొరేట్ కంపెనీలకి తలొగ్గి పిఎంఓ దగ్గర నుంచి మాకు రావాలి. మరోవైపు సిపిఐ ఎమ్మెల్యేలతో పాటు జైభీం సభ్యులు అంబేద్కర్ విగ్రహం వద్ద కార్మిక దినోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. పైకెత్తిన గొడ్డే ఈరోజు 3వ తారీఖున కార్మికులు సమ్మె చేస్తామంటే, ఈ 133 సంవత్సరాల నుంచి కార్మికుల అనుభవించి ఈరోజు ఆకు కూడా నగరంలో 186వ సంవత్సరం ఏప్రిల్ 30వ తారీఖున కార్మికులు 8 గంటల పనిదినం కోసం 1వ తారీఖు నుంచి సమ్మె చేస్తామని పెద్ద ఊరేగింపు దాదాపు 200,000 మంది కార్మికులతోటి చికాగో నగరంలో ఊరేగింపు జరుపుతా ఉన్న పరిస్థితి. మే 1వ తారీఖున పెద్ద ఎత్తున కార్మిక వర్గం తమ హక్కులను సాధించుకోవడానికి మొత్తం పరిశ్రమలందరినీ బంద్ చేసి సమ్మెకి పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా కార్మికుల ప్రదర్శన చేస్తూ ఉంటే అక్కడున్న ప్రభుత్వము పారిశ్రామిక యజమానులు ఫ్యాక్టరీల యజమానులు 90 లో వచ్చిన సరళీకృత ఆర్థిక విధానం
కాల్చింది. దానికి ఉదాహరణ మనం ఇప్పుడు మన సమాజంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో ఒకవైపు రైతాంగం ఆత్మహత్యలు, మరొక వైపు కార్మికులు రెగ్యులరైజ్ లేకుండా మొత్తం అవుట్ సోర్సింగ్ విధానంతో మొత్తం ఇక ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ, ప్రైవేట్ రంగ సంస్థల్లో కానీ, సర్వీస్ రంగాల్లో కానీ మొత్తం ఏ ఉద్యోగ కార్మిక హక్కు కార్మికుల చట్టం కొనసాగిస్తాం కొనసాగిస్తాం హక్కుల ప్రధాన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హక్కుల ప్రదాత డాక్టర్ బిఆర్ కార్మికుల పక్షపాత జ్యోతిరావు పూలే వారసుడు. అంతేకాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు భారతదేశంలో ఏ యొక్క హక్కులని ఏ పోరాటం లేకుండా అనుభవిస్తున్నారంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రసాదించినటువంటి హక్కుల చట్టాలు. అది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ అమెండ్మెంట్ యాక్టే కానివ్వండి, గ్రాట్యుటీ యాక్ట్ కానివ్వండి, లేదా ఇండస్ట్రియల్ ట్రైపార్టీ లేబర్ ట్రిబ్యునల్స్ కానివ్వండి, మెటర్నిటీ లీవులు కానివ్వండి, అనేక విధాలైనటువంటి చట్టాలు, ఈపీఎఫ్ అనేటువంటిది, ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అనేటువంటి చట్టం, అనేక చట్టాలు తీసుకొచ్చేసి కార్మిక వర్గానికి ఒక గ్యారంటీ కావాలి భవిష్యత్తులో, లేకపోతే నాశనం అవుతుంది. పెట్టుబడిదారులందరూ కూడా నాశనం చేస్తారు, వాళ్ళని దోచుకుంటారు, వాళ్ళ జీవితకాలకి సెక్యూరిటీ కావాలి, ఓల్డ్ ఏజ్లో సెక్యూరిటీ కావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఓల్డ్ ఏజ్ సెక్యూరిటీ స్కీమ్స్ని కూడా ఇంప్లిమెంట్ చేశారు. సిపిఐ పార్టీ జిల్లా కార్యాలయంలో మేడే వేడుకలు నిర్వహించారు, జెండాను ఎగురవేసి నినాదాలు చేశారు. దీంతో పాటు జక్రయ్ హాస్పిటల్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రశేఖరరావు, చౌదరి, సర్దార్, బుజ్జి, సింగయ్య, రాజేష్ ఖన్నా తదితరులు పాల్గొన్నారు. ఓడించే దిశగా ముందుకు తీసుకుపోవాల్సిన ఆవశ్యకతని గుర్తించాలని, అందుకోసం కమ్యూనిస్టు పార్టీ ఏఐటిసి మిగిలిన అన్ని కలిసి వచ్చే శక్తులతో మరింత తీవ్రమైనటువంటి పోరాటాలకి పూనుకుంటుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి యావన్ ప్రజానీకానికి, రాజకీయ వర్గాలకి, మేధావులకి, కళాకారులకి, అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రపంచ కార్మికుల పర్వదినం అయినటువంటి 133వ మేడే దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు నగరంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటిసి ఆధ్వర్యాన అనేక సెంటర్లో జెండా వేషణలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే మన జక్ర హాస్పిటల్ సెంటర్లో ఉన్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ జెండాని నగర కార్యదర్శి ఎన్టీ సర్దార్ గారి చేత ఆవిష్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. పదహారు గంటలు 15 గంటలు పని చేస్తేనే కూలి ఇచ్చేవాళ్ళు. దానికి వ్యతిరేకంగా కార్మిక వర్గంతా గుమిగూడి అమెరికాలో, చికాగో నగరాల్లో ఈ పెత్తందారి వ్యతిరేకంగా, పారిశ్రామికవేత్తలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఇంకా 16-15 గంటలు మేము పని చేయలేము, మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని చెప్పి ఉవ్వెత్తున పెద్ద గొడవ, లక్షలాది మంది గొడవ చేసినటువంటి సందర్భంలో అక్కడ ఉండేటటువంటి కొంతమంది ప్రభుత్వ అధికారులు పోలీసుల్ని ఉసుగు వెలిపి
కార్మికుల మీద విచ్చలు విడిగా కాల్పులు జరపడం జరిగింది. ఆరుగురు చనిపోయారు. మిగతా నాయకుల్ని ప్రత్యేక జైళ్లలో నింపారు. వందలాది వేలాది మంది మరి అక్కడ దెబ్బలు తగిలి అందరు కూడా అయినటువంటి పరిస్థితి. కార్మిక సంఘాలని కలిసి మేడే దినోత్సవాన్ని ప్రపంచ కార్మిక దినోత్సవంగా ఎర్రజెండా కింద చేయాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. మరి పెద్దందారులు కోటీశ్వరులు కోటీశ్వరులు అవుతున్నారు, పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉంటున్నారు, మహిళలకు కూడా రక్షణ లేకుండా పోయినటువంటి పరిస్థితుల్లో అనేక ఉద్యమాలు కమ్యూనిస్టు ఏఐటీసీ నాయకత్వంలో అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇంకా ఈ ఉద్యమాల్ని మనం ఉధృతం చేసి ఉన్న హక్కుల్ని కాపాడుకోవడం, సమాన పనికి సమానం వేతనం పొందే విధంగా మనం గొడవ చేయాల్సిన. నా పేరు కొమ్మ సామ్యూల్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ జాయింట్ సెక్రటరీ, ప్రకాశం జిల్లా ఒంగోలు. ముఖ్యంగా కార్మికులు అనేవాళ్ళు లేకపోతే అక్కడ అగ్రవాణాలు లేవు, అది ఒక్కసారి గమనించాలి. ప్రతి విషయంలో కార్మికుడు చెమట ఓర్చి పనిచేస్తేనే వాళ్ళు కారులో తిరగడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి కార్మికులు అనే వాళ్ళని గుర్తించి మా అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటూ. ప్రపంచ కార్మికుల పర్వదినం అనేటువంటి 133వ మేడే శుభాకాంక్షలు కార్మికవర్గానికి తెలియపరుస్తూ ఉన్నాం. ప్రధానంగా ఒంగోలు నగరంలో ఏఐటీసీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యాన ఈ జెండా ఆవిష్కరణలు కొనసాగుతూ ఈరోజు ఒంగోలు నగరంలో పెద్ద ఎత్తున యొక్క ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు కార్మికులు ఏఐటీసీ నాయకత్వాన ఈ యొక్క స్వాతంత్రం 70 ఏళ్ళ తర్వాత కూడా ఈ యొక్క పాలక వర్గాల వైఖరి దారుణంగా ఉన్న పరిస్థితుల్లో ఏఐటీసీ మరొక ఉద్యమానికి పునరుద్ధరణ అవుతూ ఉంది. ప్రధానంగా ఈరోజు 8 గంటల పనిదినం అనేది మాసిపోతా ఉన్న పరిస్థితి ఉంది. సమాన పనికి సమాన వేతనం లేదు, ఉద్యోగ భద్రత లేదు, ఈ యొక్క సామాజిక భద్రత లేదు. పాలక వర్గాల యొక్క దమనీతి వల్ల అన్ని వర్గాల ప్రజలు కూడా అల్లాడిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. దానికోసం ఏఐటీసీ మరొకసారి ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ మన కార్మిక వర్గానికి మరొకసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ రోడ్డులోని గాంధీ బొమ్మకు పూలమాలలు వేసి అనంతరం గ్రామ చావడి సమీపంలో చలివేంద్రంను ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు. వాసవి క్లబ్ రాష్ట్రం మొత్తం చలివేంద్రంలో ఏర్పాటు చేశామని తమ్మపూడి బుచ్చిబాబు క్లబ్ అధ్యక్షులు కేఎన్వి శివనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ సూచించినారు. దాంతో దాని భాగంగా వాసవి క్లబ్ కేసీఎఫ్ యూత్ ఒంగోలు వారు నేడు గాంధీ రోడ్డు రామచావడి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినాము. ఈ కార్యక్రమానికి పర్యవేక్షించడానికి మా రీజన్ చైర్మన్ చేసిన చలివేంద్ర ప్రారంభించాము. దీనికి ముందుగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పూజా కార్యక్రమం, బాబూజీ గోసేవ పూజ, మహాత్మా గాంధీకి విగ్రహానికి పూలమాల వేసి చలివేంద్రాన్ని ప్రారంభించాం. కార్యక్రమానికి అందులో భాగంగా ఈరోజు ఇక్కడ చలివేంద్రం ప్రారంభించటం జరిగింది. ప్రతి సంవత్సరము మేము మా రీజన్లో 7-8 చలివేంద్రాలు ప్రారంభించి మా వంతు సేవా కార్యక్రమాలు చేస్తుంటామండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన వేసవి తాపాన్ని ప్రజలకు తీర్చడానికి మా వంతు కుడతాభక్తి సహాయంగా మేము చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈరోజు మజ్జిగ రసన పంపిణీ ద్వారా పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఉదయం అమ్మవారి పూజ గోసేవతోటి కార్యక్రమాలను బిగిన్ చేసి బాబూజీ గాంధీ మహాత్ముడికి పూలాంకృతం చేసి చలివేంద్రాన్ని ప్రారంభించాము. అలాగే ఒంగోలు పట్టణంలో కూడా వాసవి క్లబ్ వాళ్ళు అనేక చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల యొక్క దాహాన్ని తీర్చాలని ఆశిస్తున్నాను.
అన్నవరపడ కాలనీ జనాలు ఉన్నటువంటి అందరూ కూడా ఐక్యంగా ఉండాలని, వారి ఐక్యత కొరకు పాటుపడుతూ మన కోటయ్య గారి ఫ్యామిలీ, వెంకటకోటయ్య గారి ఫ్యామిలీ మనకి సపోర్ట్ ఇస్తూ ప్రతి విషయంలో మనం ముందుకెళ్తున్నాము. చాలా సంతోషం. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు సహకారం అందించాలని, అన్నవరపడ అసోసియేషన్ కార్యక్రమాలని దిగ్గజ నడిపించాలని ప్రతి ఒక్కరు మీకు ఒక అయ్యా. మా ఇంటి తరఫున, మా ఫ్యామిలీ తరఫున మేము మజ్జిగ అనేది స్పాన్సర్ చేస్తామని చెప్పి ఈరోజు మేడే మే ఫస్ట్ తరఫున కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆయన మన స్థానికంగా ఉన్నటువంటి కరెంట్ ఆఫీస్ నందు ఎదురుగా మనం స్టార్ట్ చేసిన చలివేంద్రంలో మజ్జిగ అనేది ఆయన స్పాన్సర్ చేయడం, వాళ్ళ కుటుంబ సభ్యులు స్పాన్సర్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో వాడవాడల మేడే వేడుకలు, ర్యాలీలు నిర్వహించిన పలు పార్టీలు. కౌంటింగ్ కు ప్రతిష్టమైన భద్రతా ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్న వైసీపీ నాయకుడు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పండ్లు చీరలు పంపిణీ చేసిన అభిమానులు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. జనం గుండె చప్పుడు జయం జే. నిజమే మా నైజం. చూస్తూనే ఉండండి మీ జయం జే.